కాకినాడ సముద్రాన్ని తలపిస్తోంది. చిన్నపాటి వర్షానికి కాకినాడలోని ప్రధాన రహదారులు, లోతట్టి ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తెల్లవారుజామున కేవలం గంటపాటు కురిసిన వర్షానికే కాకినాడ నగరం నీటితో మునిగిపోయింది. మరింత సమాచారం మా కాకినాడ కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. ప్రధాన రహదారులన్నీ చిన్నపాటి వర్షానికే సముద్రాన్ని తరిపిస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడలోని అన్ని రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు కూడా పరిస్థితి, అక్కడ ఉన్న ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మనం రేచల్పేట ప్రధాన రహదారులు అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వాహనదారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, కేవలం ఒక గంటపాటు కురిసిన వర్షానికే కాకినాడలో అయితే ఈ ప్రాంతం అంతా జలమయమైంది. ఆ నిత్యం ఏదో పని మీద బయటకు వెళ్తున్న అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఆ రేచల్పేటలోని ఒక చిరు వ్యాపారి అయితే ఇక్కడ ఉన్నారు. ఇక ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఈ వర్షం అసలు ఎప్పుడు ఎప్పుడు కురుస్తుంది, అసలు ఎప్పుడు ఇలాగైనా ఉంటుందా, అసలు ఏంటి పరిస్థితి? చిన్న వర్షానికి ఇక్కడ మునిగిపోద్దండి. బాగా పెద్ద వర్షం అయితే ఇంక ఏదో ఇలాగ ఉంటుందండి. ఇక నీరు అస్సలు ఆగట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం అస్సలు బాగలేదు. ఈ రేచల్పేటకి ఈ ముక్క మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వ్యాపారం గుండి ఈరోజు వ్యాపారం పోయిందండి. మాకు ఇది రహదారి బాగా ఇన్నాళ్ళు ఎంత ఫ్లోటింగ్ ఉండేది కాదు. ఈ కాలేజీల వాళ్ళకి ఫ్లోటింగ్ బాగా పెరిగింది, కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందులో చాలా దోళ్ళు కానీ మనుషులు కూడా పడిపోతున్నారు. కాలంలో పోనీ దాని మీద ఏ రాళ్ళు వేసినా కొద్ది నడవడికైనా బాగున్నాయి, అది కూడా లేదు. దయించి ఈ మున్సిపాలిటీ వారో లేకపోతే గవర్నమెంటో పట్టించుకుని కొద్దిగా దీన్ని ఒక లెవెల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న చిరు వ్యాపారి అయితే చెప్తున్నారు, అంటే దీనికి సంబంధించి రోడ్డు మీద రోడ్లు వేయడం, అలాగే డ్రైన్ అయితే చిన్నది చేయడం, మా వ్యాపారం అయితే పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అలాగే ఈ లోకల్ సంబంధించిన స్థానిక వార్డు కౌన్సిలర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? నిత్యం ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దీని పరిష్కారం మనం ఏంటంటారు? 2019 మాజీ అప్పుడు ఎమ్మెల్యే కొండబాబు ఉన్నంత సేపు ఈ రేచల్పేట ఏడు కూడా అద్భుతంగా ప్రణాళిక తీసుకొచ్చాం. ఎప్పుడైతే 2019 అతను లేకపోయేసరికి ఇష్టా రాజ్యంగా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఇష్టా రాజ్యంగా రోడ్డు మీద రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థను కంపు కొట్టేశారు. డ్రైనేజ్ వ్యవస్థ పాడు చేసేసారు మొత్తం ఏడో వార్డు. చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోరు. ఎందుకంటే మేము తెలియజేసిన సపోర్టు, తెలియజేసిన కార్పొరేట్ కాబట్టి పట్టించుకో. ఎన్నో సమస్యలండి, మీరు లోపలికి వస్తే ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇది రేచల్పేట రహదారి, మెయిన్ రహదారి. ఎన్ని ఇబ్బందులు అంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయం అధికారులు తెలియజేసినా ఎవరు పట్టించుకోలేదు. ఇది అంటే కాకినాడలో ఉన్న ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కూడా జలమయమైన పరిస్థితి ఉండేది. దీనికి ప్రధానంగా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థను అయితే సక్రమంగా పూర్తి చేయకుండా చిన్న తక్కువ విడ్త్ మాత్రమే ఇవ్వడము, అలాగే ఇరుకుగా ఉన్న రోడ్లలో కూడా డ్రైన్లు చిన్నపాటి డ్రైన్లుగా మార్చేయడం వల్ల, అలాగే రోడ్డు మీద రోడ్లు కూడా వేయడం వల్ల అయితే ఇక్కడ జలమయమైన పరిస్థితి ఉంది. అంటే చిన్నపాటి వర్షానికే కాకినాడ జలమయం అవుతుంది, అక్కడ పెద్ద వర్షం అయితే కురిస్తే కనుక ఇంకా ఇళ్లలో కూడా నీరు వచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించి కాకినాడని ముంపు ప్రాంతం నుంచి, ముంపు సమస్య నుంచి పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని చెప్పి కోరుస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.